డాక్టర్ గారు, పిల్లల ఎముకలలో బలం పెరగాలంటే వారికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం కామన్గా చూసేది ఏంటంటే, ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి పిల్లల్లో యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళటము, ఆడుకోవడం, ఇదివరకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో గేమ్స్, దాని తర్వాత ఫోన్స్, తర్వాత కన్సోల్స్ వచ్చిన తర్వాత అందరు ఇంట్లోనే ఆడుకోవటము, ఇదే సరిపోతుంది, బయటికి వెళ్ళి ఆడుకోవడం తక్కువ. దీనివల్ల ఏంటంటే సన్ ఎక్స్పోజర్. ఉదాహరణకి నా చిన్నప్పుడు అయితే ఎప్పుడూ రోడ్ల మీదే ఉండేవాళ్ళం. సో దాంతో ఆ సన్ ఎక్స్పోజర్ వచ్చి విటమిన్ డి ఆటోమేటిక్గా వస్తుంది. విటమిన్ డి మన బాడీలో ఉంటే ఏంటంటే కాల్షియం అబ్జార్ప్షన్, కాల్షియం దానికి అదే అబ్జార్బ్ అయిపోతుంటుంది, అబ్జార్బ్ అయ్యి మెయింటైన్ అవుతుంటాయి లెవెల్స్. ఇప్పుడు కరెంట్ జనరేషన్ పిల్లలకి ఏంటంటే కొంచెం మనం ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే తిన్నదంతా అరగకుండా మళ్ళీ దాంట్లో బాడీలో ఫ్యాట్ లాగా పెరిగిపోతుంటుంది. సో అది మంచిది కాదు. రెండోది ఈ సన్ ఎక్స్పోజర్ ఉండాలి, విటమిన్ డి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ, సన్ ఎక్స్పోజర్. నెక్స్ట్ ఫుడ్. మీరు అడిగినట్టు ఏంటంటే ఆ వయసు వాళ్ళకి ఏం కావాలి, మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ ఒకటి, ఈ విటమిన్స్ ఒకటి, ఇంకా దాంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. బట్ ఈ విటమిన్స్ మెయిన్గా ఏంటంటే మనం బ్యాలెన్స్గా చూసుకోవాలి. విటమిన్ డి ఒకటి, విటమిన్ ఈ బాడీలో ఉండిపోతుంది. సో అందుకని తెలియకుండా ఎక్కువ మాత్రలు కూడా వేసేసుకోకూడదు. ఇప్పుడు రెగ్యులర్ పోషకాహారాలు ఇస్తూ విటమిన్ డి అనేది మన సన్లైట్ నుండి వస్తుంది. అండ్ మిగతా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు దాని అర్థం అసలు పిల్లలు అసలు ఏమి చాక్లెట్లు ఏమి తిననీయొద్దని కాదు, ఆ వయసులోనే తింటారు, మన వయసులో తినరు. సో మీరేంటంటే వాళ్ళకు ఒక కండిషన్ లాగా పెట్టాలి, నువ్వు ఒక చాక్లెట్ తింటే నువ్వు ఈరోజు ఈ ఫ్రూట్ తినాలి, లేదంటే నువ్వు ఈ మీల్ తినాలి, ఈ మీల్లో ఏంటి పప్పు ఉంటుంది, లేకపోతే ఎగ్ ఉంటుంది, లేకపోతే నాన్ వెజ్ ఉంటుంది. అండ్ వీళ్ళంత వరకు నాన్ వెజ్ కూడా ఉడకబెట్టిన కూర లాంటిది చాలా బెటర్, ఈ ఫ్రైస్ దానికన్నా. లేదంటే వాళ్ళకి అదే ఫ్రై లాగా నచ్చుద్ది అంటే కబాబ్స్. ఇప్పుడు అదేంటంటే మనము ఫ్రై చేస్తాం వితౌట్ ఆయిల్, సో ఈ కబాబ్ లాంటిది అట్లాంటి ప్లాన్ చేస్తే దాంతో ప్రోటీన్ వస్తుంది ఫస్ట్. ఈ ప్రోటీన్తో పాటు ఏంటంటే ఇంకోటి కొద్దిగా మోతాదులో ఫ్యాట్ కూడా మంచిదే, నెయ్యి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇటువైపు చూస్తే ఏమో డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగు అది ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అండి ఫస్ట్ పాలు నుంచి మనకు కాల్షియం వస్తుంటుంది, తర్వాత పెరుగు. ఇప్పుడు అన్ని రకరకాల ఆహారాలు తీసుకొని ఆడి ఉంటారని ఈ పెరుగు కూడా కడుపుకి మంచిది. సో దీనివల్ల ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ వస్తుంది, ఆ బ్యాలెన్స్డ్ డైట్ దాంతోపాటు కాల్షియం అండ్ యాక్టివిటీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. అదే మీరు ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు వాళ్ళకి నచ్చింది ఒక చాక్లెట్ ఇచ్చామంటే దానికి తగ్గట్టు ఒక మీల్ పెట్టినట్టు వాళ్ళు ఒకళ్ళు వీడియో గేమ్ ఆడాలి లేదా ఫోన్ మీద ఆడాలి, ఈక్వల్గా మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆడితే హాఫ్ అన్ అవర్ బయట ఆడుకోవాలి అన్నట్టు పెట్టుకుంటే ఏంటంటే అప్పుడు వాళ్ళకి నచ్చింది చేసినట్టు అవుద్ది, మీకు నచ్చినట్టు చేస్తుంది. సో దట్ విల్ బి విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడీ.